తెలంగాణ మాజీ మంత్రి హరీష్రావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సంగారెడ్డిలో ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఎన్నికల సభకు హాజరయ్యేందుకు వచ్చిన హరీష్రావుకు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. దీంతో పాటు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనాలను వదిలి నేతలు కార్యకర్తలు పరుగులు తీశారు. అనంతరం పార్టీ అభ్యర్థితో పాటు పలు ప్రాంతాలలో పర్యటించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటర్లను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గాడి ఎలాగా